హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకోటి హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికి. ఇలా సంతకి వెళ్తాను ముందు. ఏం తల్లి, ఏందవి అందులో బొగ్గు పోతుంది అంటారు కదా, నేను బొగ్గు కదా అక్కడ కనిపిస్తానే కదా. ఆల్రెడీ దీని మీద ఒకసారి మనం వీడియో కూడా చేస్తాం అన్నమాట. ఆ బాక్సెస్ నెంబర్లు ఉండే, ఎన్ని బాక్సులు ఉన్నాయి అనేది దాని మీద నెంబర్ వేస్తారన్నమాట. మ్యాటర్ వచ్చేసి అయితే సంతకి వెళ్తాను కూరగాయలు తీసుకోవడానికి. ప్లస్ ఆ రోజు ఫంక్షన్ అంటే ఇంటికాడ చేసేదానికి అల్లం కూడా ఇక్కడే పట్టుకొని వెళ్దామంటుంది సార్. అల్లం మసాలాలు, అల్లమును మసాలా సామాన్ అయితే తీసుకొని పోదాం అనుకొని. ఇక ఇక్కడ గురువారం అయితే సంత జరుగుతుంది ఫ్రెండ్స్, అందుకే అక్కడైతే అన్నీ దొరుకుతాయి అందులో. అందుకని ఇక్కడైతే అందులో బొగ్గే కదా పోయేది. అదే డౌట్, బొగ్గు పోతుందా ఏం పోతుందా. ఇక్కడ పవర్ ప్లాంట్ ఉందన్నమాట, కరెంటు తయారయ్యేది పవర్ ప్లాంట్. ఇక్కడ మైనింగ్ ఇక్కడ ఉన్నాయి కదా, మేము చేసే వరకు ఇక్కడ నుంచి అయితే బొగ్గు అక్కడికి వెళ్తుంది అన్నమాట. దానికోసం ఈ విధంగా అయితే ప్లాన్ చేశారు. బాగుంటుంది ఇట్లా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. నాకు తెలిసి వాయిస్ క్లారిటీ ఉందో లేదో. లేదు, దానికంటే ఒక టైం ఉంటుంది, కొద్ది ఆపుతారు అప్పుడప్పుడు ఆపుతారు. టైమింగ్స్ ఉంటాయి నైట్. లంచ్ టైం కూడా ఆపుతారా? ఎప్పుడు ఆపుతారే? ఇప్పుడైతే సంతకైతే పోదాం ఫ్రెండ్స్, అక్కడ మళ్ళీ చీకటి అవుతుంది. అందుకే 5:30 అయితే అనుకున్న టైం అయితే తొందరగా అయితే వెళ్ళినాక అయితే మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము. ఇక్కడ ఆపుతారా? ఎందుకు? ఆహా, గేట్ ఉందా? ట్రైన్ వచ్చినప్పుడు ఆపుతారు. ఒకటే ట్రైన్ అది. ఏంటది, సింగరేణి ప్యాసింజర్ అని అంటారు. ఒకటే ట్రైన్ అది, ఇట్నుంచి హైదరాబాద్ పోయి ఇట్నుంచి హైదరాబాద్ పోతుంది, హైదరాబాద్ నుంచి ఒకటి వస్తుంది, అంతే. ఒకటే ట్రైన్, మళ్ళీ మిగతాయి గూడ్సులు. ఇక బొగ్గు తీసుకుపోయేటి వస్తుందా? సంతకు వచ్చి పార్కు పోతుంది అట. ఇప్పుడు ఎవరుండరమ్మా, సండే అయితే అందరు ఉంటారు మంచిగా. ఇప్పుడు ఎవరుండరు. ఇటు నుంచి పోదామా? ఎటు ఒక పక్క అయితే రెండు కేజీలు వేస్తావా? 2 కేజీల బెండకాయ ఎరండమ్మా, తెలుసా మీకు? అవి నేను చూస్తలే. అవి అన్నీ లేతగానే ఉన్నాయిగా, చిన్న చిన్నవి చూసేయండి. ముదిరి ఉంటే నేను చెప్తలే. చిన్న సైజ్ సార్, మిర్చి 1/2 కిలో 20, పచ్చిమిరకాయలు 1/2 కిలో 20, పచ్చిమిరకాయలు 1/2 కిలో 20, 1/2 కిలో 20. ఓ చిన్నవి అంటే మరీ అంత చిన్నవి కాదు తల్లి. ఇద్దరు అమ్మాయిలు సార్? ఇద్దరు అమ్మాయిలు. టమాటా 2 కిలో 50, టమాటా 2 కిలో 50, పచ్చిమిరకాయలు 1/2 కిలో 20. సూపర్ అండి మేడం. బెండకాయ 1 కేజీ 20, కిలో 30. ఏరుతారు ఇంకా టమాటా ఏరేలోపు కావాలి, బెండకాయ ఏరుతారు. ఇంకేయాలమ్మా, టమాటా 2 కిలో 50, 2 కిలో 50. అంకులు ఇచ్చేటి వేయాలి. పచ్చిమిరకాయలు 1/2 కిలో 20. కానీ ఈ చేతులు దురద పెడతాయి ఏమో. 1/2 కిలో 20, 1/2 కిలో 20. గోపురం వస్తుంది ఇవ్వండి. ఇంకా టమాటా 2 కిలో 50, 2 కిలో 50. టమాటా
కేజీ అర కేజీ 20 ఏంటి కేజీ ఎట్లా అక్కడ 30 అంటారు ఇందాక చూడుపో మరి అవి వద్దులే వద్దుపా అవి బాగాలే వద్దులే అడ పెట్టేసి అయ్యో బీరకాయ ఎట్లా వంకాయ కీర దోసకాయ బాగున్నాయి కానీ గంత తెల్లగా ఉన్నాయని అన్న ఎట్లా అరకిలో 30 కిలో 50 తీసుకుంటావా అది ఒకటే అరకిలో అవుతుంది వద్దులే వద్దులే క్యారెటా అడుగు కరెక్ట్గా అడుగు అరకిలో 50 కిలో 50 అరకిలో 50 అది కిలో 50 అండి చిన్న చిన్న ఏరు మంచి సైడ్ రా తల్లి మమ్మీ సైడ్ హాఫ్ కేజీ పల్లీలా ఎట్లా ఏంటి వెల్లిపాయలు ఎట్లా తీసుకుంటా ఏరు మరి ఎంత ఎంత తీసుకుంటావు అసలు అదరకిలా తీసుకుంటావా సరిపోదా మనం పెద్ద ఫంక్షన్ అయితే కాదుగా కానీ ఎల్లిపాయలు చిన్నగా ఉన్నాయి ఎల్లిపాయలు చిన్నగా ఉన్నాయి చూడు మరి ఏరు మరి అన్న దాని ఎట్లా దాని 104 504 మరి ఇంత చిన్నగా ఉన్నాయండి ఇది అలా 5 రూపాయలు 50 లీడ 50 అంటుకుంటే పెద్ద ఏ నమ్మకం లేదు కట్ చేస్తా అంటే లోపల పుట్టు వస్తుంది పెద్ద ఏ కట్ చేస్తే లోపల ఖరాబ్ వస్తుంది
50 కి 50 అలా 5 రూపాయల 50 లేడా. ఇంకా ఇంకేం తీసుకున్నారు ఇచ్చమ్మ? ఏమున్నాయి ఇక్కడ? పల్లిపట్టి తీసుకోకపోతే అడుగు ఎంత ఎంత అది? అవి మంచి రాట్నే లేవు కదా, అదొకటి అదొకటి తీసుకోమరి. రెండు ప్యాకెట్లు అయితే 50 రూపాయలు అట, ఒక్కటైతే 30 అంట. రెండోది ఒకటి చాలు. తీసుకో మరి. ఏం చూస్తారట వీరు? ఫోన్ సార్. మంచిగా ఉంటే తీసుకోండి. నేను ఆ రోజే చెప్పా, ఆ రోజు అనవసరంగా అదేంది 10 రూపీస్ బజార్లో తీసుకున్నావు, ఒక్కటి 250 రూపాయలు పెట్టి తీసుకున్నావు. అవి తొందర ఖరాబ్ అయిపోతాయి అమ్మా. అక్కడ మమ్మీ దగ్గర పోండి, రెండు తీసుకుంటే. అది అగో అది వైట్ అదొకటి ఇదొకటి. ఓకేనా? అదొకటి ఇదొకటి రెండు ఒకటే టైప్ తీసుకుంటావు ఏం వద్దు? ఏం అయిపోయిందా? అమ్మాయి చెప్పకుండా కప్చు అయిపోయిందా? ఇక పోదాంపా, చీకటి అవుతుంది. ఏమేమి తీసుకున్నా?
పడిపోయి ఫ్రెండ్స్ మొత్తం అయితే నిండిపోయింది, బరువు కూడా ఉన్నది. ఇక పోతాము, చీకటి అయింది, మబ్బు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. సంత అయితే చూసారు కదా, గురువారం వచ్చేసరికి మస్తు హుషారుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ జనం ఇంకా ఇప్పుడిప్పుడే వస్తారు జనము. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.